ఈరోజు సండే, నిన్న సెప్టెంబర్ 5 టీచర్స్ డే అయిపోయింది. నేను మా టీచర్స్ ఎక్కడున్నారు ఏంటో ఇప్పుడు ప్రస్తుతం నాకు తెలీదు. కానీ అంటే నిన్ను వచ్చుంటే తప్పకుండా నేను సెప్టెంబర్ 5 కదా హ్యాపీ టీచర్స్ డే అని చెప్తాం అనుకున్నాను, కానీ నిన్న కొంచెం వీలు అవ్వలేదు. తర్వాత వీడియోస్ కూడా ఏమి షూట్ చేయడం అవ్వలేదు. అవ్వకపోవడం వల్ల ఏంటంటే నాకు ఆల్రెడీ షూట్ చేసి ఉంచాను వీడియోస్, అది పెట్టాడనమాట. అదేంటంటే ఆ టైంలో నేను అమెజాన్ షాపింగ్ షూట్ చేయడం వల్ల నేను ఏంటంటే ఆ టైంలో నాకు ఆ కర్రీస్ పెట్టడం అవ్వలేదు. మీరు ఒకవేళ అవి చూడాలనుకుంటే తప్పకుండా ఫిష్ పుల్సు అండ్ క్రాబ్స్ కర్రీ అని కొట్టండి. తప్పకుండా నా వీడియో మీకు అంటే బిందూస్ ఫ్యాషన్ వరల్డ్ అని కొట్టి ఇవి కొడితే తప్పకుండా వీడియో ప్లే అయిపోతుంది మీకు. అయితే ఫ్రెండ్స్, మరి నేనేం చెప్పాలనుకుంటున్నానంటే మీరు ఎలా ఉన్నారు ఏంటో డిఫరెంట్గా ఏదైనా చెప్పేస్తాను అనుకున్నారా? కాదు, మీరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. ఏంటంటే ఫ్రెండ్స్, మరి ఈరోజు సండే, నేను వర్క్స్ అవి పూర్తి చేసుకొని వచ్చాను, అందుకే కొంచెం స్వెట్టీ స్వెట్టీగా కనిపిస్తున్నట్టు ఉన్నాను నేను. అయినా కొంచెం వీడియోలో కనిపిద్దాం, మనం ఏం చేసాం ఈరోజు కొంచెం మీతో కూడా మాట్లాడినట్టు ఉంటుందని వచ్చానమాట. లేకపోతే నేను చేసిన ఈరోజు కుకింగ్ వీడియో పెట్టద్దాం అంటున్నాను, కానీ నాకు మీతో మాట్లాడాలనిపించి వచ్చాను. ఈరోజు కొంచెం ఇది నా సొంత రెసిపీ కాదండి, కానీ ఇది ఒకళ్ళ దగ్గర నేర్చుకున్న రెసిపీయే. ఎందుకంటే ఒకళ్ళ రెసిపీని నేర్చుకొని మనం చెప్పడంలో తప్పే ఉందండి. ఫస్ట్ నుంచి అమ్మ దగ్గర, డాడీ దగ్గర, ఫ్రెండ్స్ దగ్గర, లేకపోతే మన ఇంటి పక్కన ఉంటారు వాళ్ళ దగ్గర ప్రతి రెసిపీ ఏదో ఒకటి నేర్చుకుంటా, కాబట్టి అలాగే నేర్చుకున్న రెసిపీయే ఈరోజు నేను ట్రై చేశాను. అంటే ఓన్లీ రెడ్ చిల్లీస్ తోటి, రెడ్ డ్రై చిల్లీస్ తోటి చేసిన చికెన్ ఈరోజు నేను మీకు రెసిపీ చేసి చూపిస్తున్నాను. ఇంకేమి యూజ్ చేయమాట, ఒక మసాలా చిల్లీ కానీ, అంటే మసాలా కారం కానీ, చిల్లీ కానీ, గ్రీన్ చిల్లీస్ కానీ ఏమీ యూజ్ చేయము. ఇది తప్పకుండా చూడండి, నేను చేశాను, చాలా చక్కగా వచ్చింది, చాలా టేస్టీగా వచ్చింది. ఇందులో నేను యూజ్ చేసింది వైట్ కలర్లో ఉన్నది, అదేంటంటే కర్డ్ కాదు, అదేంటంటే ఫ్రెష్ క్రీమ్ యూజ్ చేశాను. కర్డ్ అయినా అదే స్వీట్నెస్ వస్తుంది, ఫ్రెష్ క్రీమ్ అయినా వస్తుంది, కానీ దీని టేస్ట్ ఇంకొంచెం స్వీట్గా ఉంటుంది ఫ్రెష్ క్రీమ్ అన్నది. కర్డ్ ఏంటంటే కొంచెం ఫ్రెష్ క్రీమ్ కన్నా తక్కువ ఉంటుంది, అంతే తేడా. అయితే ఇందులో స్టార్టింగ్లో నా వెంటనే ఈ అంటే నేను ఇప్పుడు చెప్తున్నాను కదా, ఈ దీని నెక్స్ట్ వచ్చేది ఏంటంటే వెంటనే కర్రీ కనిపించదు మీకు. ఏంటంటే నేను చెప్పాను కదా, మా డాబాపై ఉన్న ఫ్లవర్స్ గురించి, అంటే నర్సరీ ప్లాంట్ గురించి, అది నేను ముందు వీడియోస్లో అన్నీ డిస్కస్ చేశాను. మీరు ఒకవేళ ఆ ప్లాంట్ గురించి, అంటే నాకే తెలియదు ఆ ప్లాంట్, కానీ నేను దాన్ని పెంచుతున్నాను చూడండి. అంటే నర్సరీ వాళ్ళు ఏం చెప్పారంటే ఇది సమ్ వాట్ డిఫరెంట్ ప్లాంట్ అని చెప్పారు. టూ టైప్స్, టూ కలర్స్లోకి మీకు ఫ్లవర్స్ అన్నవి కనిపిస్తూ ఉంటాయి అని చెప్పారు. అయితే ఏముంది, మనం ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్లాంట్స్కి 100 to 150 పెట్టి కొని దాన్ని పూతకొచ్చేటప్పుడు, అంటే పూతకి అంటే ఫ్రూట్స్ కాదు ఫ్లవర్సే, అవి విచ్చుకోవడానికి రెడీగా ఉండేటప్పుడు, అది విచ్చుకున్న తర్వాత ఉండే ఆనందం మనం ఎప్పటికీ, అది ఎవ్వరూ ఏది ఇవ్వలేరు. అది మనం ఒక ప్లాంట్ దగ్గర నుంచే అది మనం రిసీవ్ చేసుకోగలం. అయితే నేను ఇంకా ఎదురు చూస్తున్నాను, స్టిల్ 7 డేస్ అయిపోయింది, ఇంకా మొగ్గ అలా కొంచెం లైట్గా విడింది అనమాట, లోపల నుంచి లైటిష్ వైట్ క్రీమ్ కాకుండా ఆ కలర్లో కనిపిస్తుంది. నేను అది కూడా షూట్ చేశాను, అది మీకు దీని తర్వాత పెట్టాను నెక్స్ట్. అది సరిగ్గా గమనించండి, కొంచెం మొగ్గ ఏంటంటే కాడ ఇంకొంచెం హైట్ పెరిగి మొగ్గ ఇంకొంచెం విచ్చుకుంది అనమాట, ఇలా లైట్గా విచ్చుకుంది ఇలాగా, అందులోంచి కలర్ కనిపిస్తుంది లైటిష్ క్రీమ్లోనే. తర్వాత సన్ఫ్లవర్కి మధ్యలోని చిన్న చిన్న బ్లాక్ స్పాట్స్లో చిన్న చిన్న ఇవి ఉంటాయి కదండి, అవి పొలెన్స్ అంటారు అవి. ఆ పొలెన్స్ లైట్ చిన్న చిన్న కనిపిస్తున్నాయి, మరి ఆ కెమెరా అది పట్టుకుందా లేదా అనేది చూడాలి. అయితే షూట్ చేసాను, దీని తర్వాత అది వస్తుంది, తప్పకుండా చూడండి. దీని తర్వాత నా చికెన్ కర్రీ విత్ ఓన్లీ రెడ్ చిల్లీస్, అది తప్పకుండా చూసి మీరు కూడా ట్రై చేయండి. ఈరోజు సండే కాబట్టి నేను మీకు చెప్తున్నాను.
మీరు ఈ వీడియో తర్వాత మీరు ఎప్పుడు చూస్తే అప్పుడు మీరు నాన్ వెజ్ ఎప్పుడు తింటారు అన్నది ఆ టైంలో మీరు చేసుకొని తప్పకుండా చూడండి. ఈ టేస్ట్ పడుతూ అత్తిరిపోయింది, చాలా బాగుంది. రైస్లో కానీ రోటీస్లో కానీ సూపర్గా ఉంటుంది, ట్రై చేయండి ఫ్రెండ్స్. అయితే మా ఈ ఛానల్ మీకు ఎలా ఉంటుంది అన్నది మీరు మీ కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. తర్వాత మీరు ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారు, అంటే నా వైపు నుంచి మీకు ఎలాంటి ప్రెజెంటేషన్ కావాలనుకుంటున్నారో నాకు చెప్తే తప్పకుండా నేను మీకు ఆ టైప్ వీడియోస్ చేస్తాను. తర్వాత నేను అమెజాన్ నుంచి రప్పించిన ఐటమ్స్ ఇంకా నేను ఇంకా ఏమీ సర్దలేదండి. అవి వాటిని ఎలా సర్దుతాను, ఎలా సర్దాను అన్నది నేను మీకు తప్పకుండా అదొక వీడియో షూట్ చేసి పెడతాను. దానికి ముందు ఆ వచ్చిన ఐటమ్స్ మొత్తం అన్ని క్లీనింగ్ ఒకరోజు పెట్టుకుంటాను. ఇంకా నాకు ఇంకా 2 ఐటమ్స్ రావాలి, అవి వస్తే అవి కూడా ఒకసారి షూట్ చేసి మీకు అవి ఆ క్లీనింగ్ నుంచి నేను ఎలా సర్దుకున్నాను అని తప్పకుండా వీడియో షూట్ చేసి పెడతాను. మీకు తప్పకుండా మీకు ఒక ఐడియా ఇచ్చేటట్టు నేను తప్పకుండా షూట్ చేసి పెడతాను. ఓకే ఫ్రెండ్స్, మరి నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తేనే ఎవరు ఎఫర్ట్ ఎలా పెట్టి మీకు వీడియోస్ తయారు చేసి పెడతారో అన్నది మీకు తెలుస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మా ఛానల్ పేరు బిందుస్ ఫ్యాషన్ వరల్డ్. మీకు ఆ ఫ్యాషన్ వరల్డ్ అంటే బిందుస్ ఫ్యాషన్ వరల్డ్ మీ ఇంటికి రావాలంటే తప్పకుండా నాక్ నాక్ అని చెప్పి మీ ఇంటికి రావాలంటే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఫీచర్ని తప్పకుండా ప్రెస్ చేయండి. అప్పుడే నేను చేసే ప్రతి వీడియో మీ ఇంటి ముంగిడికి వచ్చి నాక్ నాక్ బిందుస్ ఫ్యాషన్ వరల్డ్ నుంచి మీకు ఒక కొత్త వీడియో వచ్చింది, అది ఓపెన్ చేసి చూడండి. తప్పకుండా అన్ని మీకు సర్ప్రైజెస్లే అనేసి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇంకా నేను మీకు మాట్లాడుతూ బోర్ కొట్టిస్తే ఇంకా బాగోదు. ఇక్కడి నుంచి నేను ఆపేస్తాను. తర్వాత నుంచి ఉన్న వీడియోస్ చూసి తప్పకుండా కామెంట్ సెక్షన్లో మీ కామెంట్ నాకు తప్పకుండా షేర్ చేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మరి మీకు చెప్పాను కదా మా డాబాపై ఉన్న ప్లాంట్ యొక్క బడ్స్ గురించి. అయితే ఈ విధంగా నేను ఎందుకంటే ప్రతిసారి చెప్తున్నానో, ఈ వీడియోని కొత్తగా చూస్తున్న వాళ్ళు కూడా అర్థం అవ్వాలి కదా అనేసి నేను ప్రతిసారి నేను దీని గురించి కొత్తగా చెప్తున్నాను. ఆల్రెడీ 7 డేస్ అయింది, ఇప్పుడుకొచ్చి ఆ మొగ్గలాగే ఉంది తప్ప ఇప్పుడుకొచ్చి ఒక ఫ్లవర్ కింద మారలేదు. ఇప్పుడిప్పుడే ఈ కొంచెం అదిగో చూస్తున్నారు కదా ఆ మొగ్గ కొంచెం విడి లోపల కొంచెం క్రీమిష్ వైట్ కలర్లో కనిపిస్తుంది నాకు. చిన్న చిన్న సన్ఫ్లవర్ మీద బ్లాక్ కలర్ పోలెన్స్ ఎలా ఉంటాయో అలా కనిపిస్తున్నాయి చిన్న చిన్నగానా. అయితే నేను ఆల్రెడీ ఇది 7 డేస్ అవుతుంది ఇప్పుడుకొచ్చి, నాకు ఇది ఏ టైప్ ఆఫ్ ఫ్లవర్ అన్నది నాకు ఇప్పుడుకొచ్చి తెలియలేదు. నేను మీలాగే ఎదురు చూస్తున్నాను ఒక 7 to 8 డేస్ నుంచి. చూడాలి ఫ్రెండ్స్, మరి ఎప్పటికి ఇది ఒక ఫ్లవర్ కింద అవుతుందో తప్పకుండా మీకు దీని గురించి అప్డేట్ ఇస్తూనే ఉంటాను. ఓకే ఫ్రెండ్స్, మరి మన కర్రీలోకి నెక్స్ట్ వెళ్ళిపోదామా. నేను కర్రీ కోసమని మా హస్బెండ్ ఒక 2 కేజీస్ లాగా చికెన్ తెచ్చారు. అలాగని నేను 2 కేజీస్ వండేయట్లేదు, ఇప్పుడు కొంచెం మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో కొంచెం పెట్టేస్తాను. కొంచెం ఏమొచ్చి సండే వండుతున్నాను అన్నమాట. కానీ మ్యారినేషన్ కోసం మొత్తం చికెన్ ఒకసారే నేను దాన్ని మ్యారినేట్ చేస్తున్నాను. ఎలా అంటే శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత చికెన్ అందులోని నేను టర్మరిక్ అంటే పసుపు వేసుకుంటున్నాను. ఒక 2 స్పూన్స్ పసుపు వేసుకున్నాను, అంటే 2 కేజీస్ చికెన్లా ఉన్నదా వాటిలో. ఎప్పుడైతే పసుపు వేసుకున్నానో దాని తర్వాత సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. ఒక ఫుల్ స్పూన్ తీసుకున్నాను అన్నమాట సాల్ట్, అంటే 2 కేజీస్ చికెన్ కదా, ఆ మాత్రం పడుతుందిలేండి ఒక స్పూన్ సాల్ట్. అది శుభ్రంగా అంటే అది బాగా శుభ్రంగా ముక్కకంతాన పసుపు ఉప్పు బాగా పట్టేటట్టు బాగా కలుపుకున్నాను మొత్తం అంతాన. ఈలోపు పక్కన నేను రెడ్ చిల్లీస్, రెడ్ డ్రై చిల్లీస్ కూడా నేను, అంటే ఎండుమిర్చి అంటాం కదా, అది నేనెంత చికెన్ తీసుకున్నానో దానికి తగ్గట్టు నేను రెడ్ చిల్లీస్ని ముందే కొంచెం వేడి నీటిలో నానబెట్టుకొని ఉంచుకున్నాను. దాన్ని మిక్సీ పట్టుకుందామని మిక్సీ గిన్నెలో వేసేసాను. అయితే ఈలోపు బంగాళదుంపలు కూడా నేను కట్ చేసి ఉంచుకున్నాను. అదేంటంటే మన కూర కోసం వండుకునేటట్టు చిన్న చిన్నవి కోయకూడదు, కొంచెం పెద్ద ముక్కలే మనం బంగాళదుంపలు కోసుకొని ఉంచుకోవాలి. ఈలోపు పక్క నుంచి ఎండుమిర్చిని కూడా నేను, అంటే రెడ్ డ్రై చిల్లీస్ని కూడా నేను పేస్ట్ చేసుకున్నాను. అది పేస్ట్ చేసుకున్న తర్వాత నేను కొంచెం అందులో నేను ఆల్రెడీ రెడీ చేసుకుని ఉంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసి కొంచెం మిక్సీ పట్టాను.
మిక్సీ పట్టగానే చక్కగా ముద్ద చాలా చక్కగా ఫార్మ్ అయి వచ్చింది చూడండి. ఈ కలర్ మనకి ఇప్పుడు చికెన్ కి చక్కగా వస్తదన్నమాట. ఎప్పుడైతే మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఒక 2 అవర్స్ అయినా మనం 2 అవర్స్ ముందు మనం వండుకునే 2 అవర్స్ ముందు నుంచి మనం మ్యారినేట్ చేసుకొని ఉంచుకోవాలి చికెన్ ని. నాకు ఎంత కావాలో అంత ఒక ప్లేట్ లో పక్కకి తీసేసుకొని మిగతా తంద ఒక బౌల్ లో వేసుకొని అది డీప్ ఫ్రిజ్ లోని నేను మళ్ళీ పెట్టేసుకుంటాను అన్నమాట. ఒక ప్లేట్ లాంటిది మూత పెట్టేసుకొని నేను డీప్ ఫ్రిజ్ లో సేవ్ చేసుకుంటాను. ఇది మళ్ళీ నేను ట్యూస్డే గాని వెడ్నెస్డే గాని యూస్ చేసుకుంటాను అన్నమాట. అయితే ఈ లోపు ఒక పాన్ లోని ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ బాగా మరిగిన తర్వాత నేను చేసుకున్న పేస్ట్ ని ఆ ఆయిల్ లో వేసుకొని అది బాగా అంటే ఆయిల్ ఎప్పుడు బాగా వేడిగా ఉన్నప్పుడే మనం ఏ మసాలాస్ అయినా వేసుకుంటే అది ఫాస్ట్ గా వేగడానికి అంత టైం తీసుకోదన్నమాట. ఫాస్ట్ గా దాని ప్రాసెస్ ఉంటది. అది ఎప్పుడైతే బాగా ఫ్రై అయ్యిందో అని అనిపిస్తుందో వాటిలోని చిన్న అంటే స్లైసెస్ లాగా కట్ చేసుకున్న ఆనియన్స్ ని నేను వాటిలో వేసుకున్నాను. ఆనియన్స్ అన్నవి మన ఇష్టం అండి. మనకి ఎక్కువ గ్రేవీ కావాలంటే దానికి తగ్గట్టు ఆనియన్స్ మనం తీసుకోవాలి. మేము కొంచెం ఎక్కువే వాడతాం కాబట్టి గ్రేవీ నేను కొంచెం ఎక్కువ ఆనియన్స్ తీసుకున్నాను. దాని తర్వాత షుగర్ కూడా వేసుకున్నాను. ఆనియన్స్ అలాగా స్వీట్గా ఉంటుందో దాని టేస్ట్ ఇంకొంచెం దానికి స్వీట్నెస్ యాడ్ చేస్తూ నేను ఒక 1.5 స్పూన్ షుగర్ యాడ్ చేసుకున్నాను. షుగర్ అన్నది ఆప్షనల్, మీకు వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు కానీ ఒక అట్లీస్ట్ 1/2 స్పూన్ అయినా షుగర్ వేయండి. దానివల్ల చికెన్ టేస్ట్ వేరే డిఫరెంట్గా ఉంటుంది. ఎప్పుడైతే షుగర్లోని ఆనియన్స్ బాగా వేగాయి అనిపించాయో అంటే దాంట్లో ఉన్న నీరు మొత్తం బాగా ఆవిరైపోయి వేగిపోయిన టైపు అనమాట, అప్పుడు మనం అందులోని బంగాళదుంపలు వేసుకుంటాము. పీసెస్ కొంచెం పెద్దవే చూసుకొని పెద్ద పీసెసే కట్ చేసుకోండి. చిన్నవి అయితే మళ్ళీ పేస్ట్ పేస్ట్ అయిపోయి చాలా ఎక్కువ గ్రేవీ వచ్చేస్తుంది. ఈ బంగాళదుంప అన్నది పెద్దవి అవుతేనే మనకి పేస్ట్ అవ్వవు, ముక్క ముక్కలాగే ఉంటుంది. అవి ఎప్పుడైతే బాగా వేగే అనిపించాయో అందులోని బిర్యానీ ఆకు వేసుకున్నాను. ఇది మనకి హెల్త్ పరంగా అవును అండి, స్మెల్ పరంగా అవును అండి, చాలా మంచిది బిర్యానీ ఆకు అన్నది. అది అయిన తర్వాత బంగాళదుంప బాగా వేగింది అన్నాకే నేను సాల్ట్ వేసుకున్నాను. సాల్ట్లో కూడా బాగా వేగిపోయింది. వేగిపోయిన తర్వాత నేను అందులో ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకున్నాను అన్నమాట. ఆ ఫ్రెష్ క్రీమ్ ఏంటంటే మన ఒక 1 to 1.5 స్పూన్ వేసుకోవచ్చు. ఆ ఫ్రెష్ క్రీమ్ చూడండి, వేస్తుండగానే బాగా కరిగిపోయి ఎంత చక్క ఆయిల్లా మారిపోయిందో. అందులోని బాగా ఈ మిశ్రమం అంతా బాగా మరిగి వేడెక్కిన తర్వాత ఆయిల్ బుడగలు బుడగల్లా వస్తున్నప్పుడు అది బాగా వేగిందని అర్థం. అందులోని అప్పుడు నేను మ్యారినేట్ చేసి ఉంచుకున్న చికెన్ని వేశాను. వేసి కొంచెం కలిపి చూశాను, వీలు అవ్వట్లేదు. అప్పుడు నేను ఏం చేశానంటే వేరే బౌల్లోకి మార్చుకుందాం అని చెప్పి చెప్పాను కదా, బాండీ అని నేను తీసుకున్నది. ఆ బాండీని రెడీ చేసుకున్నాను. ముందు ఈ కర్రీని పక్కకు పెట్టేసి ఆ బాండీని పెట్టుకొని అది బాగా వేడెక్కిన తర్వాతే నేను ఈ చికెన్ని మొత్తం అందులోకి షిఫ్ట్ చేసేసుకున్నాను. ఎందుకంటే చికెన్ని బాగా కలపడానికి కానీ దానికి బాగా ఉడకడానికి కానివ్వండి, ఫ్రీ మూమెంట్ ఉండాలనేసి నేను ఆ బాండీలోకి మొత్తం అదంతా ఎక్స్చేంజ్ చేసుకొని కలుపుతున్నాను. చూడండి ఎంత ఫ్రీగా మూవ్ అవుతుంది. ఇప్పుడు ఇందాక ఆ పాన్లో మూవ్ అవ్వలేదు, ఇప్పుడు బాగా మూవ్ అయింది. ఆ తర్వాత కొన్ని డ్రై అంటే మసాలాలు అంటే మనకి స్టార్ మసాలా అంటారు కదా, అది ఒకటి తీసుకున్నాను. ఒక 4 to 5 లవంగలు తీసుకున్నాను, ఒక 4 to 5 ఇలాచి తీసుకున్నాను. అవి బాగా అందులోనే దంచుకున్నాను. ఇది దాచిన చెక్క పౌడర్ అన్నమాట. నేను ఆల్రెడీ ఉంచుకుంటాను దాచిన చెక్క పౌడర్, ఎందుకంటే ఒక్కోసారి టీలో కూడా ఉపయోగించుకోవచ్చు. అందుకే నేను అది పౌడర్ చేసి నేను ఉంచుకున్నాను. ఈ పౌడర్ నేను ఎలా చేసుకున్నానని మీకు కావాలంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో అడగండి, నేను ఇంకో వీడియో తయారు చేస్తాను దీనికోసం. ఆ పౌడర్ని నేను ముందే వేసేసుకున్నాను దాచిన చెక్క. ఈలోపు నేను నా మసాలా కూడా శుభ్రంగా దంచేసుకొని అది కూడా రెడీ చేసుకొని అదే చికెన్లో వేసేసుకున్నాను. ఎప్పుడైతే ఇవి మసాలాలు వేసామో అంటే ఫ్రెష్ మసాలా వేసామో ఎంత మంచి స్మెల్ వస్తుందంటే చికెన్ నుంచి, అప్పుడే కొంచెం రైస్ కానీ రోటీ కానీ తయారు చేసుకొని తినేద్దామా అన్నట్టు అనిపించింది. అంత టేస్టీగా అనిపించింది ఆ స్మెల్ ద్వారా. ఈలోపు నేను కలుపుతున్నప్పుడు ఎందుకో నాకు ఆయిల్ తక్కువ అయ్యింది అనిపించి కొంచెం ఆయిల్ కూడా వేసుకొని అందులో కలిపాను. బాగా కలిపి మూత పెట్టేసుకున్నాను. ఈలోగా ఎప్పుడైతే చికెన్
కొంచెం అయిన తర్వాత ఒక 10 టు 15 మినిట్స్ హైలో మరిగిన తర్వాత బాగా ఇప్పుడైతే పైకి ఆయిల్ తేలుతుంది అన్న టైం లోని నాకు ఒక 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అంటే నాది మినిమం ఇది ఒక 3/4 కేజీ చికెన్ ఉంటది మళ్ళీ ఒక 1/2 కేజీ బంగాల దుంపలు ఉంటాయి కాబట్టి దాని తగ్గట్టు నేను 1 1/2 గ్లాస్ వాటర్ వేసుకున్నాను ఆ వాటర్ అంత హైలో పెట్టడం వల్ల బాగా మరిగి ముక్కంతా అందులో బాగా ఉడికి చూడండి గో పైకి బుడగల్లా తేలి నీరంతా ఇంకిపోయి గ్రేవీ తయారైపోయింది నాకు ఈ టైం లోనే మీకు ఎంత గ్రేవీ కావాలో చూసుకొని మీరు ఆపేసుకుంటే ఆపేసుకోవచ్చు లేకపోతే సిమ్ లో పెట్టుకోవచ్చు ఇంకొంచెం మాకు నీరు ఎక్కువైపోయింది గ్రేవీ ఎక్కువైపోయింది అన్నప్పుడు సిమ్ లో పెట్టుకోవచ్చు చూడండి ఇది బంగాల దుంప ఎంత బాగుందో చూడడానికి చక్కగా ముక్క ముక్క పలంగానే ఉంది విరిగిపోలేదు విరిగితే మనకి పేస్ట్ అయ్యిందంటే చాలా ఎక్కువ గ్రేవీ వచ్చేస్తది తర్వాత ముక్క కూడా ఎంత చక్కగా ఉడికిందో చూడండి చూడడానికి కూడా అది విరగలే చక్కగా ఉడికేమాట ఇదే ఫ్రెండ్స్ మరి నా యొక్క రెడ్ డ్రై చిల్లీస్ యొక్క చికెన్ కర్రీ అన్నమాట మీకు ఇది నచ్చిందా మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి తప్పకుండా మీరే అంటారు చాలా బాగుంది టేస్ట్ అనేసి ఈ లోపు నా చికెన్ తో పాటు నేను రసం కూడా తయారు చేసుకున్నాను రసం తో పాటు నేను చక్కగా పక్క నుంచి కుక్కర్ కూడా పెట్టేసుకున్నాను మరి ఇదే ఫ్రెండ్స్ నా యొక్క కర్రీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా ఉన్నది ఏంటో నా కామెంట్ సెక్షన్ లో తప్పకుండా చెప్పండి ఓకే ఫ్రెండ్స్ థాంక్యూ सब्सक्राइब लाइक शेयर एंड कमेंट तप्पकुंडा मर्चिपो